టీడీపీ జనసేన ఎన్నికల్లో తప్పుడు హామీలు, అమలుకు ఆచరణ కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు నమ్మవద్దని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 58వ వార్డు కార్పొరేటర్ గులివెందుల లావణ్య ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి రమాకుమారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కుంచుమాంబ కాలనీ, గొల్లలపాలెం, పాతర శ్రీహరిపురం ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో అడుగడుగున రమాకుమారికు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆనంద్బాబుకు జై, ఆనంద్బాబు జై అంటూ స్థానిక ప్రజలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో గడ్డలు ఎక్కువగా ఉండడంతో రిటైనింగ్ వాల్స్, డ్రైనేజీలు, రోడ్లు పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నాయని, ఆనంద్బాబు అధికారంలోకి వస్తే తక్షణమే ఆ పనులు పూర్తి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె స్థానిక ప్రజలను కోరారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కన్నబాబు, అంగా రాంప్రసాద్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో 58వ వార్డులో మేము పర్యటిస్తున్నాం అండి. బూత్ నెంబర్ 102 and 105. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మంచి మెజారిటీతో టీడీపీని ఇక్కడ గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఎవరు కూడా ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి పర్యటన చేయలేదు, వాళ్ళ బాధలు కూడా ఇప్పటికొచ్చి వినలేదు. సో చాలా చాలా సమస్యలు అన్నవి ఈ వార్డులో కనిపిస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా మరి ఒకే మాట మీద ఈరోజు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇద్దాం, ఆనంద్ గారికి ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, డెవలప్మెంట్ వైజ్ కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ. ఆయన స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజల్లోకి వస్తూ అందరినీ కలుస్తూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ అందరితో మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఇలాంటిది ఎప్పుడు కూడా మాకు జరగలేదండి. ఎలక్షన్ టైంలో కూడా ఏదో అభిమానంతోనే ఓటేయడమే కానీ ఎవరూ మమ్మల్ని వచ్చి ఓటు అడగలేదు ఎన్నాళ్ళునూ. మొట్టమొదటిసారి మరి ఈరోజు మీరందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. తప్పకుండా మేము ఒక అవకాశం ఆనంద్ గారికి ఇస్తాం. మేము కూడా ఆనంద్ గారు చేసే ఈ సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్లో మాకు కూడా మరి అవకాశం ఇచ్చి మాకు కూడా మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఈ విషయం చెప్తున్నారు. ఇక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యలన్నీ కూడా ఏంటంటే ఇక్కడంతా కూడా కొండ ప్రాంతం అవడం వల్ల ఎక్కువగా గెడ్లు వస్తూ ఉంటాయి. ఈ గెడ్లన్నీ కూడా మరి సరైన కన్స్ట్రక్షన్ లేక మరి ఇప్పటి వరకు కూడా అవి ఇళ్ల మీదకి వచ్చేస్తున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ అన్నది వస్తుంది. ఎన్నిసార్లు కూడా పాత ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా మరి సమస్య తీరలేదు. సో ఆల్రెడీ చాలా చోట్ల మరి ఆనంద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో, సీఎం గారి సహకారంతో మరి చాలా మట్టికి రిటర్నింగ్ వాల్స్ కానీ, గడ్డకి రిటర్నింగ్ వాల్స్ కానీ కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఆనంద్ ఎలక్ట్ అయిన వెంటనే అవకాశం ఇస్తే ప్రజలు తప్పకుండా మరి ఈ సమస్యలన్నీ కూడా వితిన్ 2 ఇయర్స్లో ఈ సమస్యలన్నీ కూడా తీర్చినందుకు మాకు అవకాశం ఉంది. కాబట్టి ఒక అవకాశం ఆనంద్ గారికి, అలాగే ఝాన్సీ గారికి, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. అర్ధరాత్రి వచ్చి కష్టమన్నా గాని ఆగకుండా వస్తాడు నేనున్నానాని. గనగారి నోళ్ళ మీద చేయి పడ్డది అంటే సింహగిరి నరసింహుడై వస్తాడు అంతే. గజగజ మనకాల చూస్తే ఉర్రకాల ఆనందన్నున్నాడు నిర్పేదల వెనకాల. చీకటి చెదరాల బతుకులు వెలుగాల ఆనందన్నో గెలుపు తరాతలు మారాల. పొటెత్తి కదిలింది, పొటెత్తి కదిలిందే, పొటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం. ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం. వైసీపీ చెండ బట్టి ఎవ్వరనూ సిద్ధం.